ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారం. మీరు చూస్తున్నట్టు విశేషంగా ఈ తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. విశేషంగా సంగీత ప్రియులకు మీరు చూస్తున్నట్టు వీణ వాయించడం ఎంతో అద్భుతంగా ఉంది. లోకంలో ఎన్నో వాయిద్యాలు ఉండగా సరస్వతి దేవికి సంబంధించిన వాయిద్యం వీణ. మన మధ్యలో ఈరోజు తెలుగు పుణ్యభూమి నుంచి వచ్చిన శ్రీమతి యోగా వందన గారు మన ముందుకు వచ్చింది. మన దేశానికి వచ్చి అద్భుతమైన విషయం పదంది పరిచయం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీమతి యోగా వందన. అయితే వీణ వాయించడం ఎంతో అద్భుతమైన విషయం కదా? అవునండి. అయితే ఈ వీణ సరస్వతి దేవికి సంబంధించిన వాయిద్యం ఎంతో గొప్పది కదా, ఎందుకు ఇది ఎన్నుకున్నారు ఈ వీణ వాయించడం? వీణ అతి ప్రాచీనమైన ఒక వాయిద్యం. వేదాల కాలం నుంచి వీణ గురించి చెప్పబడి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏ వీణ అయితే వాయిస్తున్నామో అది దాని సరస్వతి వీణగా అది దానికి పేరు వచ్చింది. దానికి మెట్లు ఉంటాయి వీణల మీద. ఇదివరకు ప్రాచీన కాలంలో మెట్లు ఉండేవి కాదు. ఆ తర్వాత మెట్లు అనేది రఘునాథరాయక కాలంలో వచ్చింది. నిలువుగా పెట్టుకొని వాయించేవారు. ఆ తర్వాత ఇది చాలా సులువుగా ఉంటుందని ఇట్లా వాయించడం మొదలుపెట్టింది.
అది వీణ వాయించడం ఎన్ని సంవత్సరాలు అయ్యాయి మీరు వాయిస్తున్నారు? నేను చిన్నప్పుడే నా 8వ ఏటనే నేను వీణ నేర్చుకోవడం మొదలు పెట్టాను. అద్భుతమైనది. మా నాన్నగారు వేటూరి ఆనందమూర్తి గారు, నేను పుట్టగానే నా వేళ్ళు చూసి చాలా పొడవుగా ఉన్నాయి, ఈ అమ్మాయి వీణ నేర్చుకుంటే బాగుంటుంది అని అనుకున్నారట. వారు అనుకున్నట్టుగానే నాకు వీణ మీద చాలా మక్కువ పెరిగి మొదట గాత్ర సంగీతం నేర్చుకున్న తర్వాత వీణ నేర్చుకుంటానని చాలా ఉత్సాహంతో అడిగేటప్పటికి నేను నన్ను వీణ పాఠాలకి చేర్పించారు. సో నేను నా 8వ ఏట నుంచి వీణ నేర్చుకోవడం మొదలుపెట్టాను. Thank you.
అదే చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం ఉంది వీణ వాయించడం? చాలా ఇష్టం. అది మీ నాన్న ఆశీర్వాదంతో? అది మా అమ్మగారు పాడతారు, చంద్రకళ గారు. ఆవిడ మధురంగా గానం చేస్తుంటే ఆ గానాన్ని విని నేను పెరిగాను. ఇంట్లో సంగీతం వాతావరణం అది ఉంటుంది. అందులో వీణ మీద ఎక్కువ నాకు ఆసక్తి ఉండింది, అందుకని నేర్చుకోవడం మొదలుపెట్టాను. అది ప్రపంచం అంతటా తిరిగి ఉంటాడు వాయించడానికి. ఎన్ని దేశాలు మీరు ప్రయాణం చేసి వాయిస్తున్నారు? చాలా చోట్ల కార్యక్రమాలను ఇచ్చానండి, భారతదేశంలో కూడా, విదేశాలకు కూడా ప్రయాణం చేసి చాలా చోట్ల నేను కార్యక్రమాలను ఇచ్చాను. అయితే మారిషస్ దేశంలో మొదటిసారిగా వచ్చారు కదా వాయించడం కోసం? వాయించడం కోసం మొదటిసారి వచ్చాను. కొన్నేళ్ల క్రితం మా నాన్నగారు ఇక్కడ పనిచేసినప్పుడు తెలుగు భాష కొరకై వారు కృషి చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు వారితో పాటు వచ్చి, నాకు అప్పుడు వచ్చినప్పుడు కొంచెం ఏవేవి గుర్తున్నాయో అవన్నీ కూడా నేను ఈ యొక్క ఈసారి వచ్చినప్పుడు అవన్నీ నేను చూసి మళ్ళా అన్నీ జ్ఞాపకం చేసుకున్నాను. వీణ వాయించడానికైతే మొదటిసారి. Mm-hmm.
మంచిది. అయితే మీరు వాయిస్తున్నప్పుడు అయితే ఎన్నో కృతులు కూడా, కృతుల గురించి మీరు వాయిస్తున్నారు. అవును, విశేషంగా ఏమైనా కృతులు ఉన్నా? భారతదేశంలో రెండు సంగీత పద్ధతులు ఉన్నాయి. ఉత్తర భారతదేశానికి చెందిన ఒక సంగీతము, దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతం ఎక్కువగా ఉంటుంది, ప్రచారంలో ఉంది. అందులో దక్షిణ భారతదేశ సంగీతంలో ఎక్కువ కృతుల బట్టే సంగీతం కూడా చాలా అది పైకి వచ్చింది. మీరు వాయించినది కూడా అన్నమాచార్య సంకీర్తనం. అందులో సంగీతంలో ముగ్గురు ఉన్నారు త్రిమూర్తులని, వారు చేసిన కృతులు చాలామంది వాయిస్తారు, పాడతారు. అన్నమాచార్యులు ఇంకా మన పూర్వీకులు, వారి కాలంలో చేసిన సంకీర్తనలు మా తాతగారు శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి కృషి వల్ల అవి బయటికి వచ్చాయి. అవి ఇప్పుడు జన ప్రచారంలో ఉన్నాయి. సో నేను కూడా నా కార్యక్రమాల్లో ఈ సంగీత త్రిమూర్తులది, అంటే ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల వారు, మన సద్గురు త్యాగరాజస్వామి వారి కృతులు కాకుండా అన్నమాచార్య వారి కృతులు కూడా వాయిస్తాను. మన దేశానికి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? మీకు చాలా చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చి ఏవో కొన్ని జ్ఞాపకాలు ఉన్నా కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ సంస్కృతి, ఇక్కడ మీరంతా మీ తెలుగుతనాన్ని, సంస్కృతిని ఎట్లా నిలుపుకుంటున్నారో, ఎట్లా కాపాడుతున్నారు అని చూసి నాకు చాలా ఆనందం కలిగింది. ఈ మధ్య ఒక రామ భజన కూడా నేను వెళ్ళడం జరిగింది. చాలా భక్తి శ్రద్ధలతో వారు చేసిన సంవత్సరాల నుంచి అది జరుపుతూనే ఉంటున్నాం. అవును, చాలా చాలా సంతోషం వేసింది, ఆనందంగా ఉంది నాకు ఇక్కడికి రావడం. మారిషస్లో మీరు తెలుగు పట్ల మీరు చూపే శ్రద్ధ, మీరు ఆ భాష కొరకు చేస్తున్న కృషి చూసి నాకు చాలా ఆనందం వేసింది. ముఖ్యంగా మారిషస్ సాంస్కృతిక సంఘం, మారిషస్ కల్చరల్ సెంటర్ మరియు మారిషస్ తెలుగు మహాసభ, తెలుగు స్పీకింగ్ యూనియన్ వారు అంతా సమిష్టిగా తెలుగు కోసం చేస్తున్న కృషి, మన ఈ సాంప్రదాయాలను నిలపడం కోసం చేస్తున్న కృషి చూసి నాకు చాలా ఆనందం వేసింది. నేను వారి ఇదే కృషిని కొనసాగించాలని ఆశిస్తూ వారికి చాలా అభినందనలు కూడా తెలుపుతున్నాను.
అయితే ప్రేక్షకులారా, మన ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం వీణ యొక్క గొప్పతనం గురించి మీరు చూసినందుకు ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ, మన మధ్యలో వచ్చిన శ్రీమతి యోగ వందన గారికి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ, అయితే మన కార్యక్రమం యొక్క అంతం అయింది. ఇంతటితో మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.